जय गुरुदेव। ओम श्री साईराम। दिव्य प्रेम स्वरूपुलारा, జీవితాన్ని యాంత్రికంగా బలవంతంగా కొనసాగించడం వేరు, జీవితాన్ని చైతన్యవంతంగా కళాత్మకంగా కొనసాగించడం వేరు. ప్రస్తుతం జీవితాన్ని ఎక్కువ మంది యాంత్రికంగా కొనసాగిస్తున్నారు, ఒత్తిడిగా కొనసాగిస్తున్నారు, భారంగా కొనసాగిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు మూల కారణం చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మనోకాలుష్యంతో నిండిపోవటమే. అయితే అందుకు పరిష్కారం ఏమిటి? అందుకు ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం, వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నతమైనది, కానీ ఆ మార్గం సులభంగా లభించేది మాత్రం కాదు. సులభంగా లభించేది ఏదైనా మహోన్నతమైనది కానే కాదు. కొండ శిఖరం మీదకు చేరాలంటే తప్పనిసరిగా కృషి చెయ్యాలి. కృషి లేకుండా ఫలితాన్ని కోరుకోవటం స్వార్థం. కృషి చేస్తే ఫలితం లభించకపోయే ప్రసక్తే లేదు. మిగతా మార్గాల ద్వారా, మిగతా అంశాల ద్వారా తాత్కాలికంగా ఉపశమనం జరుగుతుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. అందుకు చక్కని రాచబాట యోగ. యోగాలోనికి ప్రవేశించి యోగ సాధన చేస్తున్న వ్యక్తుల యొక్క జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళ జీవితంలో, జీవన విధానంలో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది, కళాత్మకత కనిపిస్తూ ఉంటుంది. నడక కానీ, భాష కానీ, భావన కానీ, ఆలోచన కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, ముఖ కవళికలు కానీ, ప్రజా సంబంధాలు కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఒక యోగా ద్వారానే సాధ్యమవుతుంది. వేరే ఇతర విషయాల వల్ల సాధ్యం కానే కాదు. మనిషి జీవితంలో ఏదైతే తనకు కావాలో దాన్ని పొందటం లేదు, ఏదైతే ప్రమాదకరమో దానికోసం వెంపర్లాడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. అయితే జీవితాన్ని గురించి సరి అయినటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అవసరమైన దాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, అనవసరమైన దానికోసం ఆరాటపడరు. ఏదైతే ప్రమాదకరమో దానికోసం మనిషి వెంపర్లాడుతున్నాడంటే అతను విచక్షణ కోల్పోయినట్లే. జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రస్తుతం అవసరం కొద్దీ, శారీరక అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం ఆర్థిక వనరుల సేకరణ అనేది తప్పనిసరి. కానీ మానసిక ఒత్తిడిగా ఉండి, అసంతృప్తిగా ఉండి, అలజడిగా ఉండి ఆర్థిక వనరులు సేకరించే ప్రక్రియలో విశ్రాంతి లేకుండా శ్రమించటం వల్ల ఒక దశకు చేరిన తర్వాత ఆర్థిక వనరులు చేకూరుతాయి, కానీ అంతకంటే ఎక్కువ విలువైనటువంటి జీవితకాలం కుదించుకుపోతుంది, ఆరోగ్యం హరించుకుపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు జీవితం తప్పనిసరిగా సమస్యాత్మకమవుతుంది. ప్రస్తుతం మీరు మానవ జాతిని గమనించండి, రుగ్మత లేనటువంటి వ్యక్తులు లేరు, రోగులు లేనటువంటి కుటుంబం లేదు, రోగాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, పేర్లు తెలియని జబ్బులు కొన్ని, మందులు లేనటువంటి జబ్బులు కొన్ని, కారణం తెలియనటువంటి జబ్బులు కొన్ని. వైద్యులు కూడా జబ్బుల యొక్క పేర్లు చెప్తున్నారు, కానీ పరిష్కారం చూపలేకపోతున్నారు. మూల కారణాన్ని తెలియజేస్తున్నారు, కానీ ఆ మూల కారణాన్ని సరిచేసుకునేటటువంటి విధానాన్ని గురించి తెలియజేయటం లేదు. కాబట్టి ప్రస్తుతం
జీవితం దుర్భరంగా అయోమయంగా గందరగోళంగా ఉంది. ఇటువంటి కలుషితమైనటువంటి జీవన విధానం నుండి తప్పనిసరిగా బయటపడాలి. ఎందుకంటే లభించిన జీవితాన్ని సక్రమమైన పంధాల్లో మళ్ళించుకోకపోతే జీవితం అభాస్పాలవుతుంది. మన వలన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగం జరగకపోయినా నష్టం జరగకూడదు. మన ఉనికి ఇతరులకు ఆదర్శవంతం కావాలి. మన జీవితం జీవన విధానం ఎంతోమందికి మార్గదర్శకం కావాలి. జీవితం చైతన్యవంతంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఏ రంగంలో మీరు కొనసాగుతున్నప్పటికీ బుద్ధిమత్తం సమత్వంలో ఉండాలి, సమతుల్యంలో ఉండాలి. ఏ రంగాన్నైనా ఎన్నుకోండి, అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, సామాజిక సేవలు కావచ్చు, ఒక సంస్థ నడపటం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. ఆ డెసిషన్ కరెక్ట్గా ఉండాలంటే మనలో రెండు గుణాలు ఉండకూడదు. ఒకటి తమో గుణం, రెండు రజో గుణం. మనలో ఒకే ఒక గుణం ఉండాలి, అదేమిటంటే సత్వగుణం. కాబట్టి జీవితాన్ని చైతన్యవంతంగా కళాత్మకంగా కొనసాగించుకోవటం కోసం తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించవలసిందే. అందులో ఎటువంటి సందేహం లేదు, వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. అటువంటి ఆధ్యాత్మికత శాస్త్రీయ పంధాలో ఉండాలి, సరైనటువంటి పంధాలో కొనసాగాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో అమాయకత్వం, అవివేకం, అపరిపక్వత, నిరక్షరాస్యత బాగా ఉండటం వల్ల ఆధ్యాత్మికత అంతా కూడా మూఢనమ్మకాల్లో ఉంది, బంధాలలో ఉంది, సెంటిమెంట్స్లో ఉంది, చాదస్తంలో ఉంది, మనిషిని ఇంకా బలహీన పరుస్తుంది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి విధానం నుండి మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దటం కోసం శాస్త్రీయ పంధాల్లో ఆధ్యాత్మికతను అందుకోగలగాలి. ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా అందించేటటువంటి విధానం గురు సందేశాల ద్వారా మీకు అందుతుంది. అటువంటి గురు సందేశాలు తప్పనిసరిగా వింటూ ఉండాలి, జీవితాన్ని చైతన్యవంతంగా కొనసాగించగలగాలి. కాబట్టి గురు సందేశాలను చైతన్యవంతమైన జీవితం కోసం తప్పనిసరిగా ఉపయోగించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.